ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనము చాలా పోరాటాలు చేస్తూ ఉంటాము. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఆటుపోట్లు ఇవన్నీ మనము తట్టుకుంటూ ఓపికతో పరిగెత్తుతున్నాము. దేని కొరకు అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునడం కోసమే కదండి. జనులు మనల్ని హింసిస్తున్నారేమో, లేదా దూషిస్తున్నారేమో, నువ్వెందుకు పనికిరావు అని అణచివేస్తున్నారేమో, ద్వేషము కలిగి ప్రవర్తిస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, నీతి నిమిత్తము నువ్వు హింసింపబడితే నువ్వు ధన్యుడవు, నువ్వేమి కృంగిపోనక్కరలేదు. మన దేవుడు ఏ విధంగా ఎటువంటి మాదిరి చూపించాడో ఆ విధంగా మనము కూడా మనల్ని ద్వేషించే వారిని ద్వేషించకుండా ప్రేమిస్తూ వారి కొరకు వారు మారాలని ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగే కృపను ఆయనే మనకు అనుగ్రహించునుగాక. అయితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తున్నారా, హింసిస్తున్నారా, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతున్నారా, అయితే మీరు ధన్యులు. మీరప్పుడు కృంగిపోవద్దు కానీ సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అని దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నారు. నీతి నిమిత్తము, ఆయన నిమిత్తము మనము పోరాడేవారంగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. ఒకవేళ మనం ద్వేషింపబడితే గనక మనకి దీవెనే, మనము ధన్యులమే, పరలోక రాజ్యము మనదే. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా దేవ, నిఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు. నీ కొరకు హింస అనుభవించడానికి, దూషణ, అనచివేత, ద్వేషమైన అనుభవించడానికి, దాని అందు ఆనందించడానికి, సంతోషించడానికి అయ్యా మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం రాజా. అప్పుడు పరలోకమందు మా ఫలము అధికమవుతుందని నువ్వు సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మనుషులు మా మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికి మమ్మల్ని నిందించి హింసించిన అది మాకు దీవెనని, మేము ధన్యులమని సెలవిచ్చిన రాజా మీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానము ఫలభరితంగా ఉండినట్లుగా సహాయము చేయండి. నీతి నిమిత్తమునైనా, నీ నిమిత్తమునైనా హింసింపబడే విశ్వాసము మాకందరికీ కలుగజేయమని వేడుకుంటున్నాను రాజా. నీతిని వెదికే వారంగా, నాయన దాన్ని ప్రచురించే వారంగా మేము ఉండడానికి సహాయము చేసి నడిపింపజేయండి. వింటున్న ప్రతి ఒక్కరికి మేలు చేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజడని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.